కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో విద్యార్థులకు నాణ్యమైన ఉచిత కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దీనిలో భాగంగా బడన్పేట్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 300 మందికి నాణ్యమైన కోచింగ్ ఇవ్వనున్నట్లు ఈ నెల 5వ తేదీ వరకు అర్హులైన విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవాలని వారికి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్ ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. మన మంత్రి గారు గౌరవనీయులు సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మరియు మన మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్పొరేటర్లందరి సహకారం పెట్టడమే కానీ వాటికి సంబంధించి గ్రాస్ రూట్ లెవెల్ వరకు అంటే మున్సిపల్ కార్పొరేషన్ కాన్స్టిట్యూన్సీ లెవెల్ లేకపోతే అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి విద్యార్థులు లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డం కాదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి కట్టుబడి బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ తరఫున మరి ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ పోదు కాబట్టి మన ఏరియాలోనే లిమిట్గా మన ఏరియాలో చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. వహిస్తున్నటువంటి ఉద్యోగాల నిర్వహణ ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కేటాయించిందో ప్రతి డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకొని కూడా ఖాళీ లేకుండా ఉండాలని అన్ని ఫిలప్ చేయాలని ఆలోచనతో 80,000 ఉద్యోగాలను డిక్లేర్ చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో కూడా మొదలుపెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో గత 50 డేస్ బ్యాక్ అనుకుంటారు వాళ్ళందరికీ కూడా మనం ఫ్రీ కోచింగ్ ఇస్తున్నామనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అంటే మరొకసారి మా అందరికీ మా పత్రిక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు కూడా నా రిక్వెస్ట్, ఎక్కడైనా అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఇస్తే ఫ్రీ కోచింగ్ సెంటర్ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కోచింగ్ తీసుకున్న అందరూ కూడా మాక్సిమం ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.